మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభము నుండి ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యద్దకు వచ్చిరి అప్పుడు ఆయన యేసు నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. పరలోకరాజ్యం ఎవరిది అని చెప్పాడంట మహానీయుడు. ఆత్మ విషయమై దీనులైన వారు ఆశీర్వదింపబడిన వారు ధన్యులు. ఆత్మ విషయమే దీనత్వం ఏమండి? శారీరకంగా ప్రతి ఒక్కరు కూడా నిబ్బరంగా ఉంటారు, ఘరానాగా ఉంటారు, గర్వంగా ఉంటారు. శరీరం అనగానే దీనత్వం ఉండదు, అమాయకత్వం ఉండదు, దీన మనస్సు ఉండదు. ఆత్మ విషయమై దీనత్వం కావాలి. అంటే వినయ విధేయతలతో విరిగి నలిగిన హృదయముతో కన్నతండ్రైన దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ అతి వినయాసక్తులుగా ఉండాలి. అలానే ప్రపంచం మీద ఇష్టం వచ్చినట్టుగా ఉండాలని కాదు. కనుక ఈ ఆత్మ విషయమైన దీనత్వం ఎంతమందికి ఉంటుందో వాళ్ళే పరలోకానికి వారిది. పరలోక రాజ్యం వారిది, వారిది పరలోకరాజ్యం వాళ్ళదే అంటున్నాడు. ఆత్మ విషయమే దీనత్వం గలవారు గురించి 11వ అధ్యాయం మత్తయి సువార్తలో 29వ వచనం చూడండి. నేను సాత్వికుడను, యేసుక్రీస్తు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఈరోజు ఆయన పాదముల క్రింద సర్వం ఉంచబడింది. ఆయనే ఇప్పుడు ఈ ప్రపంచానికి చక్రవర్తి. ఆయన అంత స్థాయికి, క్రీస్తు అంత స్థాయికి వెళ్ళగలిగాడు అంటే ఆయన దీన మనస్సు. భూమి మీదకి పంపుతూ కుమారుడిని కూర్చోబెట్టుకున్న తండ్రి, నాయన ఏ విషయంలో కోపపడకూడదు, ఏ విషయంలోనూ అధికంగా ఆలోచించకూడదు, అతి వినయాసక్తుడుగా నువ్వు జీవించాలి. నువ్వు వెళుతున్న నీ ప్రజల మధ్య నా పిల్లలు కదా వాళ్ళంతా, కోపం తెచ్చుకోకూడదు. నేను ఇలాంటి సూక్తులన్నీ తండ్రి దగ్గర విన్న యేసు లోకానికి వచ్చి ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని ఉమ్మివేతలు, ఎన్ని అవమానకరమైన మాటలు, రక్తం కార్చాడు, మేకులు వేయించుకున్నాడు, ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. అందుకేమంటున్నాడు 11:29? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని మీరు కూడా, నేను ఎలాగైతే ఉన్నానో అదే కాడి మీ మీద కూడా ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి. దీన మనస్సు, ఆత్మ విషయంలో దీన మనస్సు. కీర్తన గ్రంథం 34:18 కీర్తనకారుడు, విరిగిన హృదయము గలవారు. హృదయము విరగాలి. నిబ్బరంగా ఉందా, గర్వంగా ఉందా, అహంకారంగా ఉందా, పోటీగా ఉందా, కొంటిబుద్ధితో ఉందా? హృదయము విరగాలి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, తండ్రి అయిన దేవుడు దగ్గరగా ఉంటాడట. నలిగిన మనస్సు ఎవరికైతే ఉంటుందో వారిని ఆయన రక్షించును. వారిని మాత్రమే ఆయన రక్షిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని రక్షించరు. నీ దీన మనస్సు, నీ వినయ విధేయతలు, నీ మంచితనం, నీ ఒడంబడిక, నువ్వు లోబడుట ఒక క్రైస్తవుడికి, ఒక క్రైస్తవురాలికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణాలు ఇవన్నీ, వినయము, విధేయత. ఎందుకంటే పరలోకరాజ్యమునకు పోవలసిన వాళ్ళు వాళ్ళే వెళ్తారు. సామెతల గ్రంథం 29:23 యవని గర్వము వానిని తగ్గించును. ఎవనికైనా గర్వం ఉందా, ఆ గర్వంతో వాడు కూలిపోతారు అంటున్నాడు, తగ్గించబడిపోతారు అంటున్నాడు. వినయ మనస్కుడు ఘనతనుందును. వినయ మనస్సుతో ఉన్నవాడు మాత్రమే ఘనత పొందుతారు. గర్వం ఉందా, కృంగిపోతావు, కూలిపోతావు, దెబ్బతింటావు. కానీ వినయం ఉంటే ఘనత నొందుతావు, గొప్పవాడు అవుతావు. క్రైస్తవులు సాధు జంతువుల్లో ఉండాలి. తొందరపాటు ఉండకూడదు. తొందరపడి ఎవరిని మాట్లాడకూడదు. అందరితో ప్రేమగా ఉండాలి. అందరినీ ప్రేమించాలి. అందరినీ కలుపుకోవాలి.
హృదయాలలో తేడా స్వభావం ఎవరికి ఉండకూడదు. సంఘంలో ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించాలి. ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా వద్దు. నీకు పరలోకం కావాలిగా, దీనులైన వారిదే పరలోకం అన్నాడు. నీ దీనత్వం నిన్ను పరలోకానికి తీసుకుపోతుంది. సమాజంలో నీ దీనత్వం కనబడాలి, విరిగిన హృదయం కనబడాలి. యశగ్రంథం 57:15 మహాఘనుడును మహోన్నతుడును మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడును పరిశుద్ధుడు నిత్య నివాసియునైన వాడు నిత్య నివాసియైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇలాగు చెబుతున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసించే మీ తండ్రిని ఆయనను వినయముగలవారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయుటకును నేను నలిగిన వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేస్తాను నేను నివసించుచున్నాను వాళ్ళలోనే నేను ఉంటున్నాను. నీ వినయ విధేయతలు నీ క్యారెక్టర్ నీ దేవుణ్ణి నీతో ఉంచుతుంది. నీ దగ్గరికి వచ్చి ఉంటాడు ఆయన, అదే చెప్తున్నాడు ఆయన. నేను వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటాను, నేను చాలా గొప్పవాడిని, కానీ నా పిల్లలైన వారి యొద్ద వినమ్రులై వినయ మనస్సు గలవారై వాళ్ళ దగ్గర నేను ఉంటాను. మళ్ళీ యెషయా గారు 61:1 అంటున్నారు, ప్రభువగు యెహోవా ఆత్మ తండ్రి అయిన దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు చెరలో పాపమనే చెరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని. యేసుక్రీస్తు అంటున్నాడు ఆయన గురించి ప్రాఫసీ అది. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత తన తండ్రి తన గురించి ఏమన్నాడో అది ఆయన చెబుతున్నట్టుగా మనకు కనబడుతుంది అక్కడ. వినయ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో ఎవరు దీనత్వంగా ఉంటారో వాళ్ళే ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనలో ఏ ఒక్కరికి పరలోకం కావాలన్నా భూమి మీద అందరికీ దాసుడుగా దాసులముగా మనము వినయ విధేయతులు గలవారముగా అధికముగా ప్రేమించువారంగా ఎదుటి వారిని ఒక మాట అనకుండా తలదించుకునేవారంగా మనం ఉండాలి. ఎంత గొప్ప క్యారెక్టర్. పరలోకరాజ్యం కావాలిగా, మరి పరలోకరాజ్యానికి వెళ్ళాలిగా. 66:1 యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు, మీరు నా నిమిత్తము కట్ట ఉద్దేశించు ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది. అవన్నీ నా హస్తకృత్యాలు. 66:2 అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై ఎవడైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణికి వినయ విధేయతులతో ఉంటాడో వానినే నేను దృష్టించుచున్నాను. ఆయన దృష్టి వాళ్ళ మీదే ఉందట. ప్రియులారా, క్రైస్తవులమైన మనము కేవలం వాక్యం విని వెళ్ళిపోయే వాళ్ళం కాకుండా చెప్పబడిన దేవుని మాటలలోని సారాన్ని గ్రహించుకొని మనమంతా ఆత్మ విషయమై దీనులైన వారంగా ఉండాలి పరలోకం కావాలంటే. కీర్తన 37:11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖిస్తారు. వాడు భూమి మీద దీనత్వం కలిగిన వాళ్ళు. మహాత్మా గాంధీ ఉన్నాడు, చెప్పిన వాళ్ళు కూడా అతన్ని ఏమి చేయొద్దు అనేసాడు, గాడ్సేని చంపొద్దన్నాడు, భూమిని స్వతంత్రించుకున్నాడు. ఆయన పేరు ఈరోజు గాంధీ మహాత్ముడు అని ప్రపంచం అంతా కొనియాడుతుందంటే ఈరోజు ఆయన దీనత్వం, ఆయన చూపించిన అమరప్రేమ, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు. కుడి చెంప మీద కొట్టు అని ఎడమ చెంప చెప్పమన్నాడు, యేసు దగ్గర నేర్చుకున్నవే. చంపిన వారిని ఏమి చెయ్యొద్దన్నాడు, యేసు దగ్గర నేర్చుకున్నవే. ప్రియులారా, ఏమన్నాడు,
37:11 దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు బహుక్షేమము కలిగి సుఖించెదరు బహుక్షేమము కలిగి సుఖపడతారు మీ వినయం మీ విధేయత మీ సాత్వికం మీ విరిగి నలిగిన హృదయం మీ ఆత్మశూన్యం మీ దీనత్వం ఇవన్నీ కూడా భూమి మీద మీరు సుఖపడతారట అన్నాడండి మీరు సుఖపడతారు ఏ లోటు లేకుండా ప్రయత్నించి చూడండి మీరు ఆలోచించి చూడండి క్రైస్తవులంటే ఏదో అలంకరణకి ఆలయానికి వెళ్ళి రావటం కాదు ఏదో బైబిల్ చదివేసి ప్రార్థన చేసుకుంటే సరిపోదు మీ క్యారెక్టర్ సమాజంలో కనిపించేదే ఉండాలి ఆయన అండి చాలా మంచివాడండి ఆయన ఆమండి ఆయన చాలా ఉత్తమురాలండి బాబు అని సమాజం నిన్ను పొగడాలి కొనియాడాలి కొంతమంది ఉంటారండి వాళ్ళు ఏమన్నా ఏమన్నారండి అలా నిశ్శబ్దంగానే ఉంటారు అది వాళ్ళ గొప్పతనం ఎవరినైనా ఒక చిన్న మాట అన్నాం అనుకుంటూ కొంతమంది ఉన్నారంటే కసుమని కలబడిపోతారండి అది దీనత్వము కాదు వినయ మనస్సు కాదు నీ మేలు కోరి నీ మంచిని కోరి ఎవరైనా ఒక మాట చెప్తే తొందరపై మాట్లాడకుండా నిశ్శబ్దతలో ఉండి ఆలోచించగలిగిన వాడే పరలోక రాజ్యానికి అర్హుడవుతాడు దేవుడు వచ్చి ఉండడానికి దేవుడు ఇష్టపడిన వ్యక్తిగా ఉంటాడు కనుక ప్రియమైన సోదరి సోదరి మండలారా దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యం ఆత్మశ్యమే దీనులైన మనము పరలోక రాజ్యానికి వారసులమన్న సంగతి మీరు మర్చిపోకండి.